గుంటూరు చిలకలూరిపేట నేషనల్ హైవే టయోటా షోరూం పక్కన శ్రీ మెట్టు సీతారామిరెడ్డి కోల్డ్ స్టోరేజ్ స్వామీజీ శ్రీ శివస్వామి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీఈసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివస్వామీజీ మాట్లాడుతూ, గుంటూరు నగరం ఆసియాలోనే మిర్చి ఎగుమతిలో ఘన ఖ్యాతి సాధించిందని, అలాగే మెట్టు కృష్ణారెడ్డి ఇక్కడ అతిపెద్ద కోల్డ్ స్టోరేజ్ మరియు కార్యాలయం స్థాపించడం, దానిని ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మెట్టు కృష్ణారెడ్డికి ఉండి అందరూ ఈ కోల్డ్ స్టోరేజీని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోల్డ్ స్టోరేజ్ లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే మెట్టు కృష్ణారెడ్డి తన కోల్డ్ స్టోరేజీని ప్రారంభించడానికి వచ్చిన శివస్వామీజీని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మెట్టు కృష్ణారెడ్డి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రముఖ వ్యాపార కేంద్రమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వహణలో అగ్రస్థానం గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాలు కీర్తిని గడించినాయి. ఈ రోజున మన గుంటూరు దగ్గర అంకిరెడ్డి వారి పాలన పరిసర ప్రాంతాల్లో మాన్యశ్రీ మెట్టు కృష్ణారెడ్డి గారి సంకల్పంగా ఈ రోజున మెట్టు కృష్ణారెడ్డి కోల్డ్ స్టోరేజీని, మెట్టు సీతారామరెడ్డి కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభోత్సవం గుంటూరు పట్టణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఇది అతిపెద్ద కోల్డ్ స్టోరేజీగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ బృహత్తమైన కార్యక్రమానికి మన నంద్యాల పార్లమెంట్ సభ్యుడైనటువంటి మాన్యశ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు మరియు ఎంతో మంది పూర ప్రముఖుల యొక్క గోవిందరెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ గారు యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రముఖుల సువర్ణ హస్తాలచే ఈ కోల్డ్ స్టోరేజీ ప్లస్ కార్యాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వీరి వ్యాపార సంస్థ దినదిన అభివృద్ధి జరుగుతూ ముందుకు సాగాలని మనసావాచ కర్మణ అనేక మంగళాశాసనాలతో శుభముహూర్తం.